దైవజనుడు అనేవాని యొక్క సమర్పణ అలా ఉంటుంది. కేవలం ఎదుటి వాళ్ళకి మేలు చేద్దామన్న ఒకే ఒక కారణంతో సేవకు వస్తాడని, ఎదుటి వాళ్ళు బాగుంటే చూడాలి, వాళ్ళు నరకానికి పోకూడదు, వాళ్ళ బిడ్డ పాపలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, నా దేశం బాగుండాలి, వాళ్ళ కుటుంబాల్లో తాగుబోతులు ఉంటే మారాలి, వ్యభిచారులు ఉంటే మారాలి, దొంగలు ఉంటే మారాలి, నరహంతకులు ఉంటే మారాలి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఉంటే మారాలి, చీకటి జీవితాల్లో బలైపోతున్న వాళ్ళు ఉంటే మారాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు పచ్చగా కళకళలాడుతూ ఉండాలి, వాళ్ళు సంతోషంగా నా ప్రభువుని సేవించాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలి, దానికోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అని ఒక 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 ప్రతిష్టతో ముందుకు వచ్చేవాడే దైవజనుడు. ఈరోజు ఈ తెగులు బారిన పడి కన్ను మూసినటువంటి దైవజనులు తమ బిడ్డలకు చేసేటువంటి పరిచర్యల క్రమంలో దాన్ని బారిన పడ్డారు. ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డలకు ప్రార్థన చేయాలి, వారికి ప్రేమ చూపాలి, వారికి ఇచ్చే దీవెన వారికి ఇవ్వాలి, వారి అక్కర్లు తీర్చాలి, వారు ఒకవేళ రోగ్రస్తులై ఉంటే వెళ్ళి పరామర్శించాలి, పలకరించాలి. పర్వాలేదు, జాగ్రత్తలు తీసుకునే వెళ్తాను, కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వచ్చేది ఉంటే ఇంక చేయగలిగింది ఏం లేదు, చచ్చిపోతాను అవసరం అయితే నా బిడ్డల కోసం. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన, బల సూచకమైనా మందసమానికై సజీవయాగమై. దైవజనుల ఫోటోలు వేస్తారా? యుక్తమైన సేవకై సజీవయాగమై, యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన. ప్రియులారా, ఎందుకు దేవుడు అలా అనుమతించాడు అంటే న్యాయమైన కారణం ఇది. కొంతమందిని అలా అనుమతించాడు దేవుడు. కాబట్టి దైవజనులను ఎందుకు తీసుకున్నాడు? చేతగాక తీసుకున్నాడా? వాళ్ళేందో సమాజానికి తెలియాలి, నా బిడ్డలు ఎంత ప్రతిష్ట కలిగి ఉంటారో. మీకు ఒక విషయం చెప్పనా? ఈ కొద్ది దినాల క్రితం ఓ దైవజనుడిది ఫేస్బుక్లో వచ్చింది, చిన్నోడు తీసుకొచ్చి చూపించాడు నాకు. అది చూసి ఏడ్చుకున్నాను నేను. ఆక్సిజన్ పెట్టుకున్నాడు, కొంచెం కొంచెం ఒక 50 ఏళ్ళు అట్లా ఉంది వయసు, 50 పైన ఉంది. ఆయనకు అర్థమైనట్టుంది, ప్రభు చిత్తమైనట్టుంది నన్ను తీసుకోవటం, ఆయన చిత్తమే, ఆయనకే స్తోత్రం అనుకుని ఆక్సిజన్ పెట్టుకుని మాట్లాడలేక మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా ప్రజలారా, ఆయన రాకడ సమీపమై ఉంది. ప్రజలారా, ఇక నన్న యేసయ్యని గురించి తెలుసుకోండి. ప్రియులారా, ఇక నన్న ఆయన రక్తాన్ని ఆశ్రయించి మీ పాపాలు ఒప్పుకొని కడిగేసుకోండి, ఘోరమైన నరకంలో నుంచి తప్పించుకోండి. ఆయన రెండవ రాకడ సమీపమై ఉంది. ఆ సంభవాలు ఇదిగో ప్రారంభమైనాయి. క్రీస్తు ప్రభు ఇదిగో రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు. ఆయన ప్రేమ గలవాడు, తెలిసి తెలియక ఒకవేళ తప్పు చేశావేమో, పాపం చేశావేమో, చీకట్లో బ్రతుకుతున్నావేమో, ఇక నన్న మారు మనసు పొందు, ఇక నన్న నీ జీవితాన్ని దిద్దుకొని ప్రభు వైపు మళ్ళు. అన్యులకు చెప్తున్నాడు, సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తున్నాడు. తర్వాత కింద రాశారు, ఇలా చెప్పిన తర్వాత 1-2 దినాల్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని. హృదయం చూడండి ఎట్టు కొట్టుకుంటుందో. నేను బతకాలి, నా భార్య పిల్లలు, నా ఇల్లు సంసారాన్ని కొట్టుకోలా. ప్రజలారా,
పాపముల నుండి మళ్ళుకోండి, మారు మనసు పొందండి, నరకాగ్ని తప్పించుకోండి, రక్షణ పొందండి. రారాజు క్రీస్తు వస్తున్నాడో, మారు మనసు పొంది ప్రభు వైపు తిరగండిని ప్రకటించి కన్నాము సార్. యేసు క్రీస్తు ప్రభు ప్రేమను గురించి చెప్పుటకు రాలేదు, చూపుటకు వచ్చాడు. ఆ చూపే దానిలో భాగంగా తన ప్రాణం పెట్టాడు. దైవజనులు కూడా ప్రేమను గురించి చెప్పుటకు కాదు, ప్రేమ చూపుటకు సేవకొచ్చారు. ఆ చూపుటలో భాగంగానే ప్రాణం పెట్టారు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక, వినునుగాక. కాబట్టి దేవుడు చేతగానోడే కాదు, తన బిడ్డలు ఎంత త్యాగం కలిగి ఉన్నారో సమాజానికి చూపాలని. అందుకే కొందరిని అనుమతించాడు, చాలామందిని అద్భుతంగా కాపాడుకున్నాడు. ఎవరినైతే అలాగ దేవుడు అనుమతించాడో వారికి ఉండే బహుమానం వారికి ఉంటుంది, వారికి ఉండే కృప వారికి ఉంటుంది. కాబట్టి దేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు, ఆయన్ని ఎప్పుడు సంశయించొద్దు, సందేహించొద్దు.